మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? ఓ 2,000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలో రా, కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? ఓ 10,000 ఇస్తే సరిపోతా? అవును తప్పు. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఎటకారమే వద్దు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే? బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలో ఎవరికి చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగకు. అవును నీకేది ఈనిందా? మీదై వల్ల నాదై వల్ల. కాబట్టి పొద్దున్నే ఒక 2 లీటర్ల జున్ను పాలు తీసుకొచ్చి 10,000 పట్టుకెళ్ళి. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు ఆ శ్రీరాము, నువ్వు పాలలో నీళ్ళు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి. మరి అంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూశానండి. 6 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయశాంతి డిస్కౌంట్ ఆడించినట్టు శ్రీకన్యని నువ్వు డిస్కౌంట్ ఆడించింది అనుకో. అయ్యి బాబు, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకే నీళ్ళు నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? గిన్నుందిగా. పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? పాలు చేస్తావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వా? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, అంత రోషం ఉంటే నువ్వివ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసా, వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్.